రాజానికి వందనాలో వెన్నెల రావణ సంతానాలో వెన్నెల రాజానికి వందనాలో వెన్నెల రామణ చందనాలో వెన్నెల సుగుణకు వందనాలో వెన్నెల రావణ సంతానాలో వెన్నెల సుగుణకు వందనాలో వెన్నెల మదకాల పేరు చెప్పి వెన్నెల మనలు మోసగించి నొల్లు ఓట్ల కొరకు మళ్ళీ వస్తే ఏం చేశారని అడుగు బీజేపీ దొంగలాట వెన్నెలా బీజేపీ దొంగలమ్మ వెన్నెలా మనల పికారులను చేసనమ్మ వెన్నెలో వెన్నెలా రావణ సంతనాలు చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రేవంతుకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల ఇందిరమ్మ రాజమాత ఇందిరమ్మ రాజమాత పథకాల చల్లులాట పల్లెలు అభివృద్ధి ఆట పథకాల చల్లులాట పల్లెలు అభివృద్ధి ఆట తండలు అభివృద్ధి ఆట వెన్నెల తండలు అభివృద్ధి ఆట వెన్నెల గోండు అడ్డులు అభివృద్ధి ఆట వెన్నెల వెన్నెల రావణ సంతనాలు చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల రామణ చందనాలో వెన్నెల రాజ్యానికి వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రాజ్యానికి వందనాలో వెన్నెల పుది పండగ దాసు పండ తరలెవరు దించనమ్మ తరలెవరు దించనమ్మ ఐదు పథకాలు అంట వెన్నెల ఇక అభివృద్ధిలో సాగనంట వెన్నెల వెన్నెల రావణ సంతనాలు వెన్నెల రాజానికి వందనాలు వెన్నెల రావణ సంతనాలు రామణ చందనాలో వెన్నెల రాజ్యానికి వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల రాజ్యానికి వందనాలో వెన్నెల రామణ చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల రావణ చందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల సుగుణక్కకు వందనాలో వెన్నెల ఈ ఆదిలాబాదు ముద్దు బిడ్డ మరి మీ ఆడబిడ్డ కొంగు చాచి అడిగింది తల్లి గుర్తుంచుకోండి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడతానని మనకు మాటిచ్చింది ఒక్క ఓటు మీ ఒక్క ఓటు రేపు ఈ ప్రాంత అభివృద్ధిని చూపిస్తానంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పై ఓటు వేయండి రేపు అభివృద్ధిని కళ్ళారా చూడండి అందుకే మరి ఈరోజు చెప్తున్నాం మేము ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ రోజు పేదలకు ఇండ్లు ఆ రోజు పేదలకు పెన్షన్లు ఈ రోజున ఇండ్లు లేవు ఇచ్చిన పెన్షన్లకు అక్కడనే మరి గాఢనెక్చలకు అక్కడికే పోతాను అంటున్నాయి ఇవాళ అన్ని అభివృద్ధి జరగాలి ముందటికి పోవాలి ప్రజలందరూ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ జెండా ఎగరాలి అరకలు దున్నే రైతన్నా చిలకలు చేసే కూలన్నా అరకలు దున్నే రైతన్నా చిలకలు చేసే కూలన్నా వచ్చిందో ఇందిరమ్మ రాజ్యము వచ్చిందో ఇందిరమ్మ రాజ్యము వల్ల వచ్చిందో ఇందిరమ్మ రాజ్యము
హలో 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 ఒక్కసారి అందరూ కూడా రెండు చేతులు లేవట్టి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతులు లేపాలని అట్నే లేవట్టాలే లేవట్టాలని లెక్క పెట్టుకున్నాను నేను జై కాంగ్రెస్ వస్తాం గుర్తుకే మరొకటి పుడుతొక్కటి సత్తే రెండు రాజన వరి రాజన పుట్టిందేంటిది కాంగ్రెస్ సచ్చేటి రెండేటి మీకు తెలుసు కదా ఆహా పుడుతొక్కటి సత్తే రెండు రాజన వరి రాజన చెత్తర కాంగ్రెస్ జంట రాజన వరి రాజన పుడుతొక్కటి సత్తే రెండు రాజన వరి రాజన చెత్తర కాంగ్రెస్ జంట రాజన వరి రాజన ఆహా పుడుతొక్కటి సత్తే రెండు రాజన వరి రాజన ఎత్తర కాంగ్రెస్ జంట రాజన వరి రాజన పుడుతొక్కటి సత్తే రెండు రాజన వరి రాజన చెత్తర కాంగ్రెస్ జంట రాజన వరి రాజన సూర్యుడు ఎదురుంగ రంగ కాంగ్రెస్ జెండ పట్టి సుగునక్క గదలి రంగ పట్టు 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 జెండ పట్టు 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 జెండ పట్టు ఆయ్ కాంగ్రెస్ జెండ పట్టు ఆయ్ కాశ పోసి కోసి పెట్టు ఏం చెయ్యాలి పల్లె పల్లె లొల్లి పెట్టు రాజన వరి రాజన కాంగ్రెస్ రాకపోతే ఒట్టు రాజన వరి రాజన పడితొక్కడి సత్తే రెండు రాజన వరి రాజన ఎత్తర కాంగ్రెస్ చెంద రాజన వరి రాజన పడితొక్కడి సత్తే రెండు రాజన వరి రాజన ఎత్తర కాంగ్రెస్ చెంద రాజన వరి రాజన పడితొక్కడి సత్తే రెండు రాజన వరి రాజన ఎత్తర కాంగ్రెస్ చెంద రాజన వరి రాజన సైతుల గజల గమ్మతి పల్ల బాదు కట్ట మీద సుగునక్క ఇమ్మతి గజల గమ్మతి అనిల బాదు కట్ట మీద సుగునక్క ఇమ్మతి సైతుల ఆరతి ఈ కాళ్ళ గజల గమ్మతి పల్ల బాదు కట్ట మీద కాంగ్రెస్ కు ఇమ్మతి సైతుల ఆరతి ఈ కాళ్ళ గజల గమ్మతి అనిల బాదు కట్ట మీద సుగునక్క కు ఇమ్మతి సైతుల ఆరతి కాళ్ళ గజల సైతుల ఆరతి జగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా జగాయించి చేద్దమో నిచ్చేదారి కోయిలా జగదెంపుల యుద్ధమో నిమ్మేదారి కోయిలా జగించి యుద్ధమో నిమ్మేదారి కోయిలా జగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా జగించి పొరు చేద్దమో నిచ్చేదారి కోయిలా జగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా జగించి ఓడేద్దమో నిమ్మేదారి కోయిలా జగదెంపుల జగదెంపుల జగ 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 జగదెంపుల జోల్ ఇది తెగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా తెగించి పొరు చేద్దామో నిచ్చేదారి కోయిలా తెగదెంపుల యుద్ధమో నిచ్చేదారి కోయిలా తెగించి పోరాటమో నిచ్చేదారి కోయిలా ఇంద్రగలి ఎర్రమట్టిని ఒరుగు ఒరుగు చూసుకుందామా బోలే మరి వస్తుండు మరికొద్ది క్షణాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మరికొద్ది క్షణాలు మన సభ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు కాబట్టి అందరు కూడా మరి చప్పట్లతో విజిలిస్తూ అందరు కూడా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కదిలినాది మన హలో కదిలినాది మన ఆత్రం సుగునక్క రాతమ్ముడారారా కదం దొక్కినారు కార్యకర్తలు లే చెల్లెలాల్లేరా కదిలినాది మన ఆత్రం సుగునక్కరా చెల్లెలారారా కదం దొక్కినారు కార్యకర్తలు లే చెల్లెలాల్లేరా కదిలినాది మన కార్యకర్తలు లే చెల్లెలాల్లేరా కదం దొక్కినారు కార్యకర్తలు లే చెల్లె
కార్యకర్తలకు కొడవ లేదు కంటికి రేపల కార్యకర్తలు కాపాడే తీసుకునక్కరా ఆదిలాబాదు ఆనందము చూడు రా చెల్లెల రారా చేతి గుర్తుకు ఓటు వేద్దాము ఏ చెల్లెల లేరా ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరి ఈ జనజాతర సభకు విచ్చేయబోతున్నారు కాబట్టి అందరూ దయచేసి బయట ఉన్నటువంటి కాంగ్రెస్ అభిమానులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అందరూ మరి సభాస్థలికి విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ జనజాతర సభ ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోదరుడు మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కందేసి నివాసరెడ్డి గారు నాయకత్వంలో మరి మనమందరం కష్టపడి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అదేవిధంగా పక్క నియోజకవర్గం బోర్డు నుంచి కూడా పెద్ద ఎత్తున మరి జన సమీకరణలో భాగస్వామ్యమైనందుకు మరి ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జులందరికీ నేను పేరు పేరున ఆదిలాబాదు నియోజకవర్గం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరగబోయే పార్లమెంట్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి మనమందరం కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క సుగ్నక్కై పోరాటం చేసి మనకు పోటీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మనం భారతీయ జనతా పార్టీతో గట్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరం గట్టిగా పోరాడి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం దాదాపు 200,000 మెజార్టీతో మనం పార్లమెంటు సీటును గెలుచుకొని రాహుల్ గాంధీ గారికి మనం బహుమానం ఇవ్వవలసిన అవసరం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు తెలంగాణ పులిబిడ్డగా పోరాటపడి మిగలగ నాయకునిగా పేరున్నటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి బయట ఉన్నటువంటి అభిమాన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ మరి సభాస్థలికి లోనికి రావాల్సిందిగా మరొక్కసారి వారందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ఇంకొక 5 నిమిషాల్లో మనందరి అభిమాన నాయకుడు తెలంగాణ పులిబిడ్డ పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమూల రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. కాబట్టి మరి బయట ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ సభాస్థలికి లోనికి రావాల్సిందిగా వారందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియోజకవర్గంలోని అసెంబ్లీ ఇన్ఛార్జీలు మాజీ శాసనసభ్యులు అందరూ రావడం జరిగింది. అందులో భాగంగా వారు కూడా అక్కడికి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి వెళ్ళడం జరిగింది. వారందరూ కూడా మన జిల్లా మంత్రివర్యులు మన పార్లమెంటు ఇన్ఛార్జ్ సోదరి రాష్ట్ర గ్రామీణ పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రులు మరి సీతక్క గారు కూడా ఇప్పుడు వారితో పాటు రాబోతున్నారు. అందరం కలిసి ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి కూడా మరొక్కసారి ప్రతి కార్యకర్తకు ప్రతి అభిమానికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బిదసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసే మునగాడు పాట పనిచేయండి పాట పాట పనిచేయండి ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రామయ్య బయలుదేరాడు వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చరమతోని వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేని అందరినీ మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు యనమూల రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు సుద్దిల శ్రీధర్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. పేదవాడికి ఎవరు వచ్చిండ్రు ఆదిలాబాద్కి ఎవరొచ్చిండ్రు? నవంబర్ 8వ తారీఖు నాడు ఇదే మైదానంలో ఆదిలాబాద్ లో గొప్ప బహిరంగ సభ జరిగినప్పుడు మనం తెలియజేసినాం రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండని ఆ రోజు అన్నాం. ఈ రోజు ఎవరొచ్చిండు మన ఆదిలాబాద్కి? మన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ కి విచ్చేసిన సందర్భం ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టిగా జై కాంగ్రెస్. అలాగే ఈ రోజు సభకి గౌరవనీయులు మంత్రివర్యులు
శ్రీధర్ బాబు గారు కూడా వచ్చిండు మన ఆదిలాబాద్ జిల్లాకి అతిథిగా. వారికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. గట్టిగా. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మంత్రి సీతక్క గారికి కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు మన ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డ తెలంగాణ ఆడపడుచు గట్టిగా సీతక్క గారికి కూడా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆదిలాబాద్ ప్రజలారా, ఇంత గొప్పగా సభకి తక్కువ టైంలో ఇంత బాగా వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ లో మన ఆత్రం సుగునక్కని ఎంపీగా గెలిపించి కాంగ్రెస్ పార్టీ చేతుకుర్తుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మీ ఆశీర్వాదంతో గత అసెంబ్లీ ఎలక్షన్లో, గత 5 అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవ్వరూ సాధించలేని ఓట్లు సాధించినా, మీరు ఆశీర్వాదం పెట్టినా కూడా గెలుపుకు ఇంకా కొంచెం దూరంలో నిలబడ్డా, అయినా కూడా జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ ఆత్రం సుగునక్కని బంపర్ మెజార్టీతో గెలిపించాలని, ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచే 50,000 మెజార్టీ అందించాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా జై కాంగ్రెస్ అనాలా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, 72 గంటలల్లో ప్రభుత్వాన్ని కూల్తా అని. ఏం మహేశ్వర్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని ఎందుకు కూలుస్తారు అంటే ప్రజలందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు కూలుస్తారా? ప్రజలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూలుస్తావా? ప్రజలందరికీ 22,500 కోట్లు పెట్టి 5 లక్షలకు ఒక ఇల్లు చొప్పున సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టిస్తున్నందుకు కూలుస్తావా? ఎందుకు కూలుస్తావు? ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది బిడ్డ? ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది? చెట్టుకు చెట్టుకు కట్టేసి కొడతారు మా ఆడబిడ్డలు, గుర్తు పెట్టుకోండి. ఎవడికి దమ్మున్నది రా ప్రభుత్వాన్ని కూల్చేది? మా ఆడబిడ్డలు ఊర్లలో చెట్టుకు కట్టేసి కొడతారు బిడ్డ. ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేయొద్దు. 5 సంవత్సరాలు ఎన్నుకున్న ప్రభుత్వం 40% ఓట్లతోని సంపూర్ణ మెజార్టీ సాధించిన ప్రభుత్వాన్ని కూలుస్తామనడం, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయాలనుకోవడం. ప్రజలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి మన ఆడబిడ్డ, మన పుట్టింటి బిడ్డ కొంగు జాచి అడుగుతున్నది. ఖచ్చితంగా కొంగు జాచి అడుగుతున్నది. ఒడి నింపుదామా వద్దా? ఒడి నింపుదామా వద్దా? నింపుదామా? మన ఆడబిడ్డ ఒడి నింపుదామా? ఆత్రం సుగునక్కని గెలిపిద్దామా? ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి ఆత్రం సుగునక్కని గెలిపించడానికి జై కాంగ్రెస్ అనలా. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఇప్పుడు ఖానాపూర్, ఇప్పుడు సుగునక్క, మన ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మరి డైట్ కాలేజీ గ్రౌండ్ ఆదిలాబాద్కి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మరి శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు కోనప్ప గారు మరి వేదికపై ఉన్న మిత్రులందరి అన్నలకి అక్కలకి అందరికీ కూడా నా కాంగ్రెస్ కుటుంబానికి ప్రత్యేక పాదాభివందనాలు చేస్తూ మరి ఇక్కడికి గ్రౌండ్ కాడికి డైట్ గ్రౌండ్ వచ్చినటువంటి నా అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి అందరికీ కూడా శిరసు వంచి
పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు ఒక పేదింటి బిడ్డను, ఒక ఆదివాసీ బిడ్డను మరి మొట్టమొదటిసారిగా అలహాబాద్ పార్లమెంటు నుంచి ఒక మహిళను గుర్తించడం అనేది, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా గాని ఏ పార్టీ కూడా గుర్తించలేదు. కానీ ఈరోజు మరి జాతీయ రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు టికెట్ ఇవ్వడం అనేది ఆదిలాబాదు ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇది మీరందరూ కూడా రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మరి ఈ ఆదివాసీ బిడ్డను, ఈ పేరెంట్ బిడ్డను మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. మీరందరూ కూడా ఈ పేదింటి బిడ్డను గుర్తించి రేపు ఓటేసి 13 తారీఖు నాడు, మే 13 నాడు ఓటేసి గెలిపించి నన్ను మరి పార్లమెంటుకు పంపించి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సహకారం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నన్ను హక్కున చేర్చుకొని నన్ను ఆశీర్వదించి నన్ను ఢిల్లీకి పంపిస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒకే ఒక్క అవకాశం, మొదటిసారిగా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు నుంచి ఆడబిడ్డ ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది, మీ మధ్యలో ఉంటుంది, మీ సమస్యల్లో ఉంటుంది, మీ సమస్యలో భాగస్వామి అవుతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడుతుంది ఈ బిడ్డ. అందుకనే కొంగు చాచి అడుగుతున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఆడబిడ్డకి ఆశీర్వదించి హక్కున చేర్చుకొని మరి ప్రశ్నించే గొంతుకగా ఢిల్లీకి పంపిస్తారనేసి మీకందరికీ కూడా, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఒక సైన్యంలా పనిచేసి రాబోయే రోజుల్లో దేశంలో కూడా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేస్తారనేసి మరోసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. మీకందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు ఆదివాసీ ముద్దుబిడ్డ ఖానాపూర్ శాసనసభ్యులు శ్రీ వెడ్మ బొజ్జు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని గెలిపించడానికి మరి నామినేషన్ దాఖలు చేయడానికి మరి ఈ సన్నాయక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి సీత గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్న అతిరత మహోరత్నందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండు నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే విడమ బొచ్చుకు టికెట్ ఇవ్వగానే చాలామంది మాట్లాడుకున్నాడు. ఈ బుడ్డోడితోటి ఏమవుతుంది, ఇంద్రమిండిలో పెద్ద బిడ్డకి ఏమవుతుంది, ఇతనితోటి ఏం కాదని చాలా రకాలుగా, అనేక రకాలుగా మాట్లాడుకున్నారు. కానీ నేను రేవంత్ అన్న ఆశీర్వాదంతో, మరి సోనియా ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ ఆశీర్వాదంతో, మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వాద అసెంబ్లీకి నన్ను పంపించారు. అదేవిధంగా ఈరోజు సుగుణక్క గారి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె ఏం కాదు, ఆమె ఎమ్మెల్యే కాని ఎంపీ కాదు, మరి ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె పేదింటి బిడ్డ, మరి ఆమె అనేక రకాల మత చిచ్చు పెట్టి ఆమెకి విషప్రచారం చేస్తున్నారు. కాబట్టి విషప్రచారం చేసిన వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గోడమ్ నగేష్ గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా చేశారు, కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారు ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఈ మధ్యలో అక్క మీద విషప్రచారం చేస్తున్నారు, ఆమె క్రిస్టియన్ అని ఏదేదో మతం పేరు చెప్పుకుంటా రాజకీయాలు అడగడానికి, ఓట్లు అడగడానికి మీ దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని ఒకటే చెప్తున్నా, నిజంగానే గోడమ్ నగేష్ గారికి ఆదివాసీ సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద నిజంగానే ప్రేమ ఉంటే, నిజంగానే అతను దోతి కట్టి చూపెట్టని అప్పుడు ఆదివాసులు అతను నిజమైన ఆదివాసిగా గుర్తిస్తారు. కానీ ఈరోజు అక్క మీద పనికిరాని ఆరోపణలు చేస్తే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏ రోజు కూడా తలాపగ కట్టనోడు, ఏ రోజు కూడా దోతి కట్టనోడు, ఏ రోజు పెద్ద దేవుని దగ్గర, జంగుబాయి దగ్గర, కాకుబాయి దగ్గర ఎక్కడ కూడా వెళ్ళనోడు. ఈరోజు దేవుల పేరు మీద చెప్పి
బీజేపీ కండువే గానీ మరీ అక్క మీద విష ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత సోదరుని కోరుకునేది ఒకటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలు కోరుకునేది ఒకటే, ఈ రోజు పేదంటి బిడ్డ తప్పకుండా మాలాంటి వాళ్ళం వస్తే తప్పకుండా మీలాంటి వాళ్ళం పేద వాళ్ళకి సేవ చేస్తాం తప్ప ఏదో సంపాదించడానికి ఆస్తి సంపాదించడానికి మేము రాజకీయాలకు రాలే. అందుకే ఈ సందర్భంగా సుజ్ఞాక కూడా ఈ రోజు పేదంబ బిడ్డని ఈ రోజు రేవంత్ అని గుర్తించే, ఈ రోజు రాహుల్ గాంధీ గారు గుర్తించి మరి టికెట్ ఇచ్చారు. మీరందరూ కూడా చేతి గుర్తు కొట్టేసి తప్పకుండా సుజ్ఞాక గారిని భారీ మేయర్తో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ నాయకత్వం, రాహుల్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు మనందరి అభిమాన నాయకురాలు, తెలంగాణ పుట్టింటి బిడ్డ, తెలంగాణ ఆడపడుచు, మన సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున మరి ఎండలో తరలి వచ్చినటువంటి మా తమ్ముళ్లకు, అక్కలకు పొద్దున 9:30 నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు. మన అభిమాన నాయకుడు యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి అక్కలందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలి, యువతకు అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, రైతన్నలను మరి ఆదుకోవాలి, రైతన్నలను రాజులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ పరిపాలన సాగిస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మన మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, మరి అదే విధంగా ఏ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, సుగుణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, ఇతర సీనియర్ నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టే మీరు పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు మోడీ బీజేపీ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవయ్య అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక, చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట, పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు, వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపారు. మరి ఇవాళ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వస్తేనట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకొనట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు. అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు నీకు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. మరి నువ్వు హిందువులకు, నువ్వు హిందూల పార్టీ అని అంటున్నావు కదా, హిందువులకు గుడిలో దేవుని మొక్కితే కనీసం అగరబత్తి మీదనైనా నువ్వు జిఎస్టీ వేయకుండా ఫ్రీగా అగరబత్తి ఇస్తానమని నేను అడుగుతా ఉన్నా. మరి ఏమన్నా ప్రత్యేకంగా నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని, హిందువుల మీద ట్యాక్సీలు వేయకుండా 10 రూపాయలు వసూలు చేయకుండా ఏమన్నా పరిపాలించడమా నేను అంటున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి కష్టాలను పేదోళ్లకు దగ్గరగా పరిపాలించి ఈ 70 సంవత్సరాల కాలంలో మరి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి 81 కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. పని లేనటువంటి వాళ్లకు ఈ కులము ఆ కులం అని కాకుండా ఉపాధి హామీ చట్టం తెచ్చింది. ప్రతి పిల్లగాడు చదువుకునే విధంగా, ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది. నువ్వేం తెచ్చినవయ్యా, జిఎస్టీ తెచ్చిండు. జిఎస్టీ తెచ్చి ఈ 9-10 సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా పేదల నుంచి 54 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసిరు. కానీ కాంగ్రెస్ మహిళలకు లోన్లు ఇచ్చింది. మహిళలకు 500 ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్లల్లో మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అక్కల కష్టాలు తీర్చింది. మరి అదేవిధంగా రైతన్నల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది, బడులు ఇచ్చింది, గుడులు ఇచ్చింది, మడి ఇచ్చింది. ఇవాళ వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా, ఇవాళ కడియం ప్రాజెక్టు కావచ్చు ఆదిలాబాద్ లో, మరి శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ లో కావచ్చు, ఇవన్నీ తెచ్చినాం. మీరేం తెచ్చిరా ఒక్కటన్నా? ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతోటి ఊరూర్లో వసూలు చేసుకున్నారు, తీసుకుపోయి అక్కడ కట్టిరు సంతోషం. కానీ మాకేమి ఇచ్చిర్రు, ఊళ్ళల్లో ఏమి ఇచ్చిర్రు, ఇల్లు ఇచ్చిరా తమ్ముళ్ళు, ఉద్యోగం ఇచ్చిరా, రుణమాఫీ చేసిరా, మరి
2019లో రైతన్నలకు అందరికి 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చిరా 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన 10-20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు. వచ్చినాయా మా అక్కలు మరి జన్ధన్ ఖాతాలు దందన్ తెరవండి అని చెప్పిండు మోడీ. కనీసం 15 లక్షలు వేస్తా అన్నాడు. వేసిండా? ఏమి వేయలే. ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు. చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్, ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాల నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ఆ హక్కులన్నింటినీ కాలు రాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి మా అక్కలారు ఆలోచించండి, మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది, 500కే సిలిండర్ ఇవ్వడం జరిగింది, 5 లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి గ్యారంటీల గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు, గ్యారంటీల గ్యారంటీ ఇందిరమ్మ పాలన. కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు? ఇవాళ ఈ జిల్లాలో ఐటీడీఎల్ వచ్చినా ఉద్యోగాలు వచ్చినా మరి అదేవిధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చినా కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు 3 నెలలలో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది. 4,000 అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది, దాంతో 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమిచ్చిర్రు, కనీసం గుడిలో కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో ప్రజల ఇబ్బందులలో తను తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని పేదింటి బిడ్డ ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మీ అందరి మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా. అక్కడ సీఎం గారు ఉన్నారు, ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరు పేరున మా అక్కల్ని మా తమ్ముళ్ళని మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరమ్మ కుటుంబం, రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి 34 సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు. కానీ దేశం కోసం కష్టపడుతున్నారు, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు, రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం, పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అక్కలకు అన్నలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తుకే చేయున్న వాళ్ళందరూ చేతి గుర్తుకే. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని ఆదివాసి బిడ్డ, ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన సోదరిమణి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి మే 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించాల్సిందిగా కోరటానికి మన గౌరవ ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రావటం జరిగింది. వారితోనే వేదికపై ఆసులైన గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఈరోజు వేదికపై ఆసులైన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న సీనియర్ నాయకులు, టీఆర్ఎస్కు సంబంధించి మరి పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారితో పాటు అనేక మంది పెద్దలు జాయిన్ అవుతున్న సందర్భంలో ఈనాడు ఇక్కడికి విచ్చేసిన మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే మరి సీతక్క గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, బొజ్జి గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని, ఏ విధంగా సుగుణమ్మని గెలిపించుకొని రాబోయే ఈ 4.5 సంవత్సరాల కాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా మీ శక్తినిచ్చి మేము అమలు పరిచే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున అమలు పరిచే బాధ్యతను ఇవ్వాలని మరి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా రావటం జరిగింది. అక్కలారా చెల్లెలారా ఆలోచన చేయండి, ఈరోజు ఒక పక్కన బీజేపీ ఒక మతతత్వ పార్టీగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మరి పైన ఉన్న మోడీ గారు మా మేనిఫెస్టోలో లేని అనేక అంశాలని అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలయముల వారిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయకుండా ఇటు ఆదివాసులకు కానీ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉంటున్న గిరిజన సోదరులకు, సోదరిమణులకే కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన మా సోదరులకు, సోదరిమణులతో పాటు విద్యార్థులకు, మహిళలకి ఏ ఒక్క కార్యక్రమం ఈ 10 సంవత్సరాల కాలయముల మోడీ గారి ప్రభుత్వయముల ఏదైనా జరిగిందని బేరీజు చేసుకోండి. ఇంతకుముందు పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు మరి దేవుడి అందరూ కూడా మనం కొలుస్తాం, దేవుణ్ణి కొలిచినంత మాత్రాన వారందరూ బీజేపీలు గారు. మనం ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మనము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అనేక గుడి నిర్మాణాలు చేసినాం. ఈ గుళ్ళు నిర్మాణం చేసిన తర్వాత ఈరోజు అందరికీ బుద్ధి కలగాలని, అందరికీ మేలు చేయాలని, అందరికీ ఆ భగవంతుడు అన్ని విధాల చూసుకోవాలని భగవంతుడిని నిరంతరం మనము కొలుస్తా ఉన్న తరుణంలో ఆ భగవంతుడు మా పరంగానే ఉన్నాడని ఆ మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని ఖచ్చితంగా ఈరోజు ఎన్నికలు వచ్చిన సందర్భంలో మనం అందరం కూడా చూపెట్టాల్సిందిగా కోరుతూ, మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాకి అన్యాయం జరిగింది, దాని పక్షంలోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో నోరు ఇడ్చి కోనప్ప లాంటి శాసనసభ్యులు ఆ రోజు ప్రభుత్వంలో ఉండి ఏది అడిగినా ఈ జిల్లాకు ఏది కూడా ఇవ్వని తరుణంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మరొకసారి ఆదిలాబాద్ జిల్లా వాసులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మనమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా సోదరమని ఆత్రం సుగుణగాని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. సార్ ధన్యవాదాలు. అక్క కూర్చోండి. ఇప్పుడు మన పెద్దలు, గౌరవనీయులు, మన అభిమాన ప్రజల సీఎం ఇందిరమ్మ పాలనను
ప్రతి ఇంటికి చేరవేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఆఖరి మీటింగు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బిద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల బలతో పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ. మిత్రులారా, ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ సోదరిమణి 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఆదివాసీ గూడాలలో వెనుకబడిన వర్గాలలో లంబాడి తాండలలో ప్రజలకు అండగా నిలబడ్డ అత్రం సుగుణను ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే అత్రం సుగుణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించి పేద ప్రజలకు అండగా నిలబడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పి మన నాయకత్వం అత్రం సుగుణని అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పెద్దలందరికీ ఆదిలాబాద్ బిడ్డల తరఫున మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కోనేరు కోనప్ప గారు, వేణుగోపాలాచారి గారు, మిత్రుడు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడప బొజ్జు గారు, మాజీ శాసనసభ్యురాలు రేఖా నాయక్ గారు, బాబురావు గారు, శ్యామ్ నాయక్ గారు, గజేంద్ర, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని ఆనాడు రైతులు పండించిన వడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల దొరలపై వీరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల దొరలను తరుముతుంటే కుట్రపూరితంగా రామ్జీ గోండును నిర్మల్ జిల్లాలో ఉన్న 1000 ఉరుల మర్రి సాక్షిగా 1000 మందిని ఆనాడు ఉరిదీసిన ఆదిలాబాదు బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలే. ఆ తర్వాత జల్ జంగల్ జమీన్ పేరు మీద ఈ ప్రాంతంలో ప్రజల తరఫున నిలబడి ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం, వాళ్ళు దున్నుకునే భూముల కోసం, వాళ్ళు పండించిన పంట మీద వాళ్ళ హక్కుల కోసం కొమరం భీమ్ అనే మీ బిడ్డ పౌరుషాన్ని చాటి
ఈ గడ్డ ఎప్పటికి ఎవరికి తల వంచదు, ఈ గడ్డ స్వేచ్ఛను కోరుకుంటుందని చెప్పి మీ బిడ్డ కొమరం భీమ్ నిరూపించండి. ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు శ్రీహరిరావు గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈరోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే 1980లో ఆనాడు ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు బావుటను ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద, దోపిడీదారుల మీద, దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసీ బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లిచ్చి వాళ్లకు భూములు ఇచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబ జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మల్లే చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు మారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పాను. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్తి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. మిత్రులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వినోద్ గారు ఇక్కడ ఉన్నారు, పెద్దలు వెంకట స్వామి కాక ఆనాడు ఈ ప్రాజెక్టును కట్టాలి, ఈ ప్రాజెక్టుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి అని పట్టుబట్టించి ఆ ప్రాజెక్టును తుమ్మిడేటిలో ప్రారంభించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టండి. మరి కేసీఆర్ గారికి కాక వెంకట స్వామి మీద కోపమో లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పగనో నాకు తెలియదు, ప్రాజెక్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును తొలగించండి. అందుకే మిత్రుడు పెద్దలు వినోద్ గారు నాకు చెప్పినారు, మళ్ళీ మీరు ప్రాణహిత చేవెళ్ళ దగ్గర, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మీరు ఖచ్చితంగా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఈ ఆదిలాబాద్ 150,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పిండు. తప్పకుండా తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టును కడతాం, మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం, అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కడతాం, ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా. ఇదే కాదు, నేను ఎప్పుడొచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్యూఐ పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది, విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది, మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు
ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా, ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు, కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతీగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా, తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, 100 రోజుల్లో ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది. అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. డిసెంబర్ 7 నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల పైచెలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్ళినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, గుడికి పోయినా, బడికి పోయినా, తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైస పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని 48 గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మనది. ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసిర్రు. 1,325 కోట్ల రూపాయలు ఆర్టీసీ సంస్థకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీని అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసి ఆర్టీసీ మూతబడే పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీని కూడా కాపాడి 50,000 మంది కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆదుకున్నది. ఇదే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఆనాడు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలి, పేదవాడు వైద్యం అందక మరణించకూడదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని 2 లక్షల రూపాయలతోని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ప్రారంభించండు. అప్పుడు మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి, దాన్ని నిక్కచ్చిగా అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు, కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు, కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా తీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా? లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? ఒకవేళ ఇందిరమ్మ రాజ్యం ఏమన్నా ఇబ్బందులు పడితే మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయమని మా అక్కల్ని అడుగుతున్నా. రాజీవ్ ఆరోగ్యశ్రీ కేసీఆర్ ఎట్లయితే గతంలో దాన్ని పతనం చేయాలని చూసిండో, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఏదైనా ప్రమాదం వస్తే మీకు ఆ పథకాన్ని అమలు చేసే వాళ్ళు ఎవరు, పేదల ఆరోగ్యాన్ని కాపాడేది ఎవరు, ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కట్టెల పొయ్యిలో కన్నీళ్లతో ఊపిరితిత్తులకు పొగబోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ నిర్ణయం తీసుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ మీకు ఇవ్వడమే కాదు, 400 రూపాయలకే
మీకు ఆ రోజు సిలిండర్ అందించింది సోనియమ్మ. తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడ కేసీఆర్ వచ్చినాక సిలిండర్ ధర 1200 రూపాయలు అయింది. మా అక్కలకు తెలియదా? మా ఆడబిడ్డలు 1200 రూపాయలు కష్టపడ్డాయి. ఉపాధి హామీ కూలీకి పోయి కూడబెట్టిన పైసలు గ్యాస్ బండ కడుతుంటే వాళ్ళ దుఃఖం చూసినాం. పాదయాత్రలో ఆదిలాబాద్లో మా మిత్రుడు బట్టి విక్రమార్కర్ మొదలుపెట్టిన పాదయాత్ర, మేడారంలో నేను మొదలుపెట్టిన పాదయాత్రలు పేద ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి చెప్పిండ్రు, అయ్యా సిలిండర్ ధర మొయ్యలేకపోతున్నాం, ఏదైనా చెయ్యాలి. సోనియమ్మ చెప్పింది మాకు, మమ్మల్ని పిలిచి చెప్పింది, ఆడబిడ్డల కోసం నేను ఇచ్చిన కానుక దీపం పథకం ఇది అమలు జరగాలి. 500 రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలను ఆదుకుంటుంటే చూసి కడుపు మండిన మోడీ కేసీఆర్ వీళ్ళు ఇట్లనే ఉంటే పేదోళ్ళకి 500కే సిలిండర్ ఇస్తారని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. ఇదే కాదు, పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తారు, భూమున్నోళ్ళకే రైతు బంధు ఇస్తారు, భూములున్నోళ్ళకే రైతు బీమా ఇస్తారు, మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలామంది పేదలు వచ్చి చెప్పారు. ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం. నిజమే కదా, ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటలో విషయం ఉన్నది కదా,